వినాయక స్వామివారి దేవస్థానం కాణిపాకం స్వామివారిని దర్శించుకున్న సినీ గాయకుడు మరియు సేవా భారత్ ట్రస్ట్ అధ్యక్షుడు శ్రీ గజల్ శ్రీనివాస్ మరియు వారి కుటుంబ సభ్యులు స్వయంభూ శ్రీ వరసతి వినాయక స్వామివారి దేవస్థానం కాణిపాకం స్వామివారిని దర్శించుకున్న సినీ గాయకుడు మరియు సేవాభారత ట్రస్ట్ అధ్యక్షుడు శ్రీకజాల్ శ్రీనివాస్ మరియు వారి కుటుంబ సభ్యులు స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసిన దేవస్థానం చైర్మన్ శ్రీ మోహన్ రెడ్డి, ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, పర్యవేక్షకులు కోదండపాని, టెంపుల్ ఇన్స్పెక్టర్ రమేష్ తదితరులు ఉన్నారు. నమో సద్భావన సమితి నిర్వహించినటువంటి శక్తి పంచాయతన విశ్వశాంతి యాగం ఢిల్లీలో చేసినప్పుడు, ప్రతిరోజు ఒక్కొక్క కళ్యాణం జరగాలి అని అనుకున్నప్పుడు, నేను మినిస్టర్ గారు అప్పుడు మినిస్టర్ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు తమ్ముడు, ఆయన కలవడం తర్వాత వారు వెంటనే అది అనేది తప్పకుండా చేద్దాము, స్వామివారు కళ్యాణం మీరు ఢిల్లీలో చేస్తారంటే తప్పకుండా జరగాలి అని చెప్పడం, ఆ తర్వాత అన్న దీనికి పూనుకుని చక్కగా ఢిల్లీ స్వామివారిని తీసుకొచ్చి అక్కడ ఏపీ భవన్లో అంతకన్నా గొప్పగా కాచాయిని శక్తిపీఠం ప్రాంగణంలో నార్త్ ఇండియా వాళ్ళ యొక్క సమక్షంలో మొట్టమొదటిగా నాకు తెలిసి భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిగా ఢిల్లీలో విఘ్నేశ్ మనం ఏ ఏ విధానంగా మీకు ఏమేమి సేవలు అవసరం అవుతుంది, నేను ఎన్ఆర్ఐ చేత కానీ ఇతర సామాజిక సంస్థల చేత కానీ ఇతర పారిశ్రామికవేత్తల వల్ల కానీ మనం ఎటువంటి సేవలు దేవాలయానికి అందించి వారికి మనం ఎలాగ దోహదపడగలం వారి యొక్క ఉన్నతికి, ఎందుకంటే మరి తెలీదు కాణిపాక దేవాలయంలో ఈ సేవలు అవసరం ఉన్నాయి అని వారి దగ్గర చెప్తే ఎవరికన్నా అది దృష్టికి తీసుకెళ్తే వారు ముందుకు వస్తారు. ఇప్పుడు ఒక ఆయన 11 కోట్లు ఇచ్చి దీన్ని జీర్ణోద్ధరణ చేయాలి, మొత్తం దీన్ని రెనోవేషన్ చేయాలని అన్నారు. అది ఆ వ్యక్తికి ఎవరు అడిగారో తెలియదు, ఎవరు చెప్పారో తెలియదు, ఆయన వచ్చాడు ఇచ్చాడు జరుగుతుంది కార్యక్రమం మనం చూస్తున్నాం. ఇది ఇంత దేవాలయం నేను 10 ఏళ్ల క్రితం వచ్చినప్పటికీ ఇప్పటికీ ఎంతో గణనీయమైనటువంటి అభివృద్ధి చెందింది ఈ దేవాలయం. కాణిపాకం అతి శ్రేష్టమైనటువంటి అతి ఉన్నతమైనటువంటి సర్వోత్తమమైనటువంటి గొప్ప శక్తి కలిగినటువంటి దేవాలయం, స్వయంభూ దేవాలయం అని అందరికీ తెలుసు. ఇక్కడ మిగతా దేవాలయాల నిదర్శనం ఏంటో మనకి తెలియదు, కానీ ఇక్కడికి దర్శించిన వాడికి నిదర్శనం ఏంటంటే పెరుగుతున్న స్వామి, మన జీవితంలో పెరుగుతున్నటువంటి ఉన్నతి, ఈ రెండు కూడా ప్రత్యేకమైనటువంటి. ఒక్కసారి రావాలని సామీ అన్నాళ్ళుగా పిలుస్తుంటే సామీ, పిడికిడన్నీ అటుకులకే పొంగిపోయిన వంట, పడవ నిన్ను దాటిస్తే పరవశించిన వంట, ఇవతటి దయగలవాడో వెంకటేశుడను కోటి అంతటి నా సామి మా ఇంటికి రావేంటి, ఒక్కసారి రావాలని సామి ఎన్నాళ్ళుగా పిలుస్తుంది సామి, వేడి వేడి అన్నంలో వెన్న పూసనే వేస్తా, ఆవకాయ వడ్డించి పక్కనుండి తినిపిస్తా, ఒక్కసారి రావాలని సామి ఎన్నాళ్ళుగా పిలుస్తుంది సామి. మన ఇంట్లో ప్రధాన అర్చకులందరూ ఆ 48 గంటల్లో కూడా మేము కలుసుకున్నప్పుడల్లా దేవాలయం యొక్క అభివృద్ధి ఎలా జరగాలి, నేను ఇక్కడ కూర్చోవడానికి కారణం ఒక గాయకుడిగా కాదు, గజల్ శ్రీనివాస్గా అనుకోవద్దు, నేను సేవ్ టెంపుల్స్ భారత్ అనేటువంటి ఒక సంస్థ దానికి చైర్మన్గా, ఈ భారతదేశంలో పురాతన దేవాలయాల యొక్క జీర్ణోద్ధరణ అనేది మా ధ్యేయం, ఇలాగ ఎన్నో దేవాలయాలు మేము జీర్ణోద్ధరణ చేస్తున్నాము, అనేక విషయాల్లో మేము ఫైట్ చేస్తున్నాము, ఇందులో భాగంగా అతి ప్రాచీనమైనటువంటి ఈ కాణిపాక దేవాలయానికి మరింత ప్రాచుర్యం కలగాలి,
మరింత పవిత్రత ఈ ప్రజలకు తెలియాలి అన్న ఉద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమం పెట్టుకుని మనమందరం ఒక సూత్రంలోకి ఒక గోత్రంలోకి వచ్చి మనందరికీ వివిధ గోత్రాలు ఉండొచ్చు కానీ స్వామి యొక్క గోత్రమే మన గోత్రం ఈ మీటింగ్లో ఉన్నప్పుడు ఈ దేవాలయం సేవలో ఉన్నప్పుడు స్వామిది ఏ గోత్రమో అదే మన గోత్రంగా అనుకుని మనమందరం కూడా ఎలా ముందుకెళ్తే బాగుంటుంది ఒక సంవత్సరం పాటు ఒక ప్రణాళిక పెట్టుకుని శ్రీనివాసుడు మన ఇంటికి భోజనానికి వస్తే మనం ఎలా మర్యాద చేస్తా ఉంది పళ్ళు తెచ్చి పెట్టేందుకు శబరమ్మనుగాను నేను పలహారాలు ఇచ్చేందుకు మహారాజునుగాను నేను ఈ పేదింట్లో వంట తింటే పేరే మీ తరగతులే మా ఇంట్లో డైనింగ్ టేబుల్ కూడా లేదు గొంగట్లో కూకుంటే గొప్పేమి కరగదులే ఒక్కసారి రావాలని సామి ఎన్నాళ్ళుగా పిలుస్తుంది సామి పూల పరుపులేసేందుకు దొరల బిడ్డగానయ్యా కదా శ్రీనివాస పేదోడు నాన్న మోహన కాదు కదా పూల పరుపులేసేందుకు దొరల బిడ్డగానయ్యా గాలి నీకు విసిరేందుకు చెలికత్తెలు లేరయ్యా మరి ఆ స్వామిని ఎలా పడుకోబెట్టాలి మా ఇంట్లో డబుల్ కట్టు మంచాలు కూడా లేవు అరుగు మీద కూకుంట తొడ మీద ఒరుగు సామి తలను కాస్త నిమురుతుంట నిదురదే